బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి బాగా వినిపిస్తున్న పేరు యష్మి గౌడ. నిజానికి నిన్నటి వరకు ఎక్కువగా సోనియా పేరు వినిపించింది, కానీ ఇప్పుడు మాత్రం ఆమెను యష్మి డామినేట్ చేస్తోంది. అయితే ఇదంతా పాజిటివ్ వేలో జరిగితే అంతా బాగానే ఉండేది, కానీ అంత నెగిటివ్ వేలో జరగడం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. యష్మి మీద నెట్టింట ట్రోలింగ్ అయితే పతాక స్థాయికి చేరిపోయిందని చెప్పాల్సిందే. ఆమె ఇన్స్టా పేజ్లో కూడా పోస్టింగ్ల కింద యష్మిని ఎలిమినేట్ చేయాలి అని కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి కామెంట్స్ వస్తే వాటికి వేలల్లో లైకులు రావడం మరింత ఆశ్చర్యం కలిగించే అంశం అనే చెప్పాలి. అయితే యష్మి ఎలా ఆడినా కూడా అది ఆమె వ్యక్తిగతం, కానీ ఆమె వల్ల మరో కంటెస్టెంట్ ఆట పాడైతే మాత్రం తప్పనే చెప్పాలి. ఇప్పుడు యష్మి గైడెన్స్లో ప్రేరణ ఆట పాడు చేసుకునేలా కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్లో పర్మనెంట్ మిత్రులు, పర్మనెంట్ శత్రువులు ఉండరు. ఇప్పుడు బాయ్ బాయ్ అనుకున్న వాళ్ళు భద్ర శత్రువులు కావచ్చు. బిగ్ బాస్ హౌస్లో మంచి చెప్తున్నారని గుడ్డిగా నమ్మడానికి కూడా లేదు. బయట ఫ్రెండ్స్ అని చెప్పి హౌస్లోకి వెళ్ళాక రాసుకు పుసుకు తిరిగితే మొదటికే మోసం వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రమాదంలో ఇప్పుడు ప్రేరణ కనిపిస్తోంది. ఇప్పటివరకు హౌస్లో ఎలాంటి శత్రుత్వాలు లేకుండా కాస్త కూస్తో మంచి పేరు తెచ్చుకునే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే ప్రేరణ పేరు చెప్పొచ్చు. అయితే అది గురువారంతో ముగిసిపోయిందని చెప్పాలి, ఎందుకంటే నిన్న సాక్స్తో జరిగినటువంటి టాస్క్లో సంచాలకుగా ఉన్న పాపానికి ప్రేరణ ఎంతోమందికి శత్రువుగా మారిపోయింది. అందులో ఎక్కువ భాగం బాధ్యత మాత్రం యష్మినే తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే టాస్క్లో ఎక్కువ నిర్ణయాలు యష్మి ఇన్ఫ్లుయెన్స్ వల్లే తీసుకున్నట్లుగా కనిపించింది. ప్రేరణ యష్మి ఇద్దరు ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళు హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా బాగానే క్లోజ్గా ఉంటున్నారు. గ్రూప్ గేమర్స్ అనే ఆరోపణలు వస్తే నిఖిలైనా తప్పుకున్నాడు, కానీ ప్రేరణ యష్మి మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆ తర్వాత ఇద్దరు ఒకే క్లాన్ కూడా అయ్యారు. ఈ వీక్ ప్రేరణను నామినేషన్స్ నుంచి సేవ్ చేసినందుకు ఖచ్చితంగా ప్రేరణపై ఎంతో కొంత యష్మి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. అదే ఇప్పుడు ప్రేరణ కొంప ముంచేలా కనిపిస్తోంది. ప్రేరణపై చాలానే ప్రెషర్ కనిపించింది, అందులో ఎక్కువ యష్మి తీసుకొచ్చిందే ఉండడం విశేషం. నిఖిల్ని మోటివేట్ చేసిన యష్మి అతను గెలిస్తే తట్టుకోలేకపోయింది. మరి అతన్ని మోటివేట్ చేసింది నిజమా, బాధపడింది నిజమా, అలాగే ప్రేరణను కూడా యష్మి ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందేమో అనే అనుమానాలు అనిపిస్తున్నాయి. అయితే అది గేమ్లో భాగంగా యష్మి తన క్లాన్ గెలుపు కోసం చేసిన పోరాటంలో జరిగిన పొరపాట్లు కూడా కావచ్చు, కానీ మొత్తానికి విలన్ మాత్రం ప్రేరణ అయింది. మరి ప్రేరణ ఆటను యష్మి పాడు చేస్తోందా, మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.